తూర్పు గోదావరి జిల్లా జగంపేట మండలం రామవరంలో పంచాయతీ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి అడబాల కల్పన అనే వరలక్ష్మి భర్త అడబాల వెంకటేశ్వరరావులు ప్రచారంలో ముందుకు దూసుకుపోతూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి భర్త గ్రామ మాజీ ఉపసర్పంచ్ అడబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తన భార్య కల్పన వరలక్ష్మికి మంచం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తాను గ్రామానికి చేసిన అభివృద్ధి తన గెలుపుకు కారణమవుతుందని గత 5 సంవత్సరాల పరిపాలనలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. అడబాల వెంకటేశ్వరరావు సర్పంచ్గా ఉన్న సమయంలో 50 లక్షల రూపాయలతో గ్రామాల్లో సిమెంట్ రోడ్డు వేసి 90 లక్షల రూపాయలతో గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణం, ప్రతి మహిళ గౌరవప్రదంగా జీవించాలని, ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేలా కుళాయిలు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల బంగారు భవిష్యత్తు, నూతన అంగన్వాడి భవనాల నిర్మాణం, విద్యార్థుల సౌకర్యార్థం నూతన స్కూల్ నిర్మాణం, 324 మంది వృద్ధాప్య వికలాంగుల ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇప్పించడం జరిగింది. ప్రతి వీధికి ఎల్ఈడి లైట్లు, ప్రతి ఇంటికి పూర్తి స్థాయిలో నీటి సరఫరా కోసం నూతన బోర్లు, గ్రామంలో పారిశుద్ధ పనులు, గత పాలకులు ఎన్నో ఏళ్లుగా పరిష్కరించని 11 KV వైర్ల సమస్య పట్టుదలతో పరిష్కారం జరిగిందన్నారు. గ్రామంలో రక్షిత మంచినీటి కోసం ఫిల్టర్ వాటర్ ను నూతనంగా ప్లాంట్ ఏర్పాటు చేశారు. అలాగే పురుషోత్తమపట్నం పైప్లైన్ ఉద్యమంలో రైతులకు మద్దతుగా ధర్నాలు, దీక్షలు చేయడం చేసి పండిన పంటను ఊర్లో తెచ్చుకునేందుకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. మంచినీళ్ల చెరువు అభివృద్ధి పనులు, ముత్యాలమ్మ చెరువు అభివృద్ధి పనులు, వ్యవసాయ సుయోజన ఏర్పాటు, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడంలో సహాయ సహకారాలు అందించడం, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం అంగన్వాడి హెల్త్ సెంటర్లో స్కూలు ప్రతి వారం పర్యవేక్షించడం, గ్రామ సమస్యలు గ్రామంలోనే పరిష్కరించడం వంటి ఎన్నో కార్యక్రమాలు, నాకిచ్చిన 5 సంవత్సరాల పదవీ కాలంలో ఇచ్చిన వాగ్దానాలను 100% పూర్తి చేయడం జరిగిందన్నారు. రామవర గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మన రామవర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ అడబాల కల్పన వెంకటేశ్వర్లు అనేగా అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మీ ముందుకు గత 2013-18 సంవత్సరంలో ఏవైతే వాగ్దానాలు చేశారో అవన్నీ తూచా తప్పకుండా మాట ఇచ్చిన ప్రకారంగా మడమ తిప్పకుండా ప్రతి ఒక్క మాటని కూడా నెరవేర్చి ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఈయన మన ఇంటికి వచ్చి మన దగ్గరకు వచ్చి అన్నింటిని గుర్తించి అవన్నీ కూడా ఒక మేనిఫెస్టో రూపంలో తయారు చేసి ఆ రోజు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నింటిని కూడా నెరవేర్చి ఈ క్యాలెండర్ రూపంలో ప్రజలందరి దగ్గరికి వచ్చి ఏ సమస్యలు అయితే ఆయన గ్రహించారో అన్ని సమస్యలను కూడా పరిష్కరించి ఈ యొక్క క్యాలెండర్ రూపంలో ఆయన చేసిన పనులన్నింటినీ కూడా తయారు చేసి మీ ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మరొకసారి అవకాశం ఇస్తే గనక ఆయన మళ్ళీ మన గ్రామాన్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ని ప్రతి ఇంటికి వచ్చి మీకు ఇచ్చి గడప గడపకు వచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఓటు అభ్యర్థిస్తుండగా మన గ్రామానికి రాజకీయాలు ఉన్నటప్పుడు ఒకలాగా ఉంటారు, రాజకీయ అధికారం లేనప్పుడు ఒకలాగా ఉండే వ్యక్తులను మనం చాలామందిని చూస్తున్నాం. కానీ రాజకీయంలో అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కొరకు ముందుండి నడిపించే యువనాయకుడు అనేటువంటి శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారు మీ అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీ ప్రస్తుత జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి టీడీపీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీ అడబాల వెంకటేశ్వరరావు గారి భార్య కల్పన గారికి గురించి చెప్పదలుచుకున్నాను. నా పేరు మన్యం వీరన్నధర. ఇప్పుడు మనం చూసుకుంటే 2013 ఎన్నికల్లో మన అడబాల వెంకటేశ్వరరావు గారు ఎస్సీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఒక అభ్యర్థిని పెట్టి మన అడబాల వెంకటేశ్వరరావు గారు ఉపసర్పంచ్గా పోటీ చేసి ఉపసర్పంచ్గా 14 వార్డులు ఏకగ్రీవంగా గెలిచి మన రామవరం గ్రామాన్ని ఎంత అభివృద్ధి ప్రదంలో నడిపించారు. అలాగే 2013 ముందు చూసుకున్నట్లయితే మనం ఒకసారి మీరు అందరూ గమనించుకున్నట్లయితే 2013 ముందు మన ఊళ్ళో కుళాయిలు ఎలా ఉండేవి, మన ఊళ్ళో రోడ్లు ఎటువంటి విధానంలో ఉండేవి, మన ఊళ్ళో రోడ్లు సిమెంట్ రోడ్లు అప్పుడు 2013 ముందు మెయిన్ రోడ్లు ఒకటే ఉండేయండి, లోపల ఎక్కడా కూడా ఉండేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో
2013 నుంచి 2018 లో ఆయన పదవి దిగిపోయే టైం కి 80% రోడ్లు పూర్తి చేసుకుని ప్రతి ఇంటికి ఏ మారుమూల ఇంటికి వెళ్ళినా సరే డైరెక్ట్ కార్ మీద వెళ్లి వెళ్ళొచ్చి పరిస్థితుల్లో తయారు చేశారండి అలాగే ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి 90% కొళాయిలు అది కూడా పంచాయతీ ఆయన పంచాయతీ అమౌంట్ ఆయన భరించి ప్రతి ఇంటికి కూడా 90% కొళాయిలు ఇచ్చారండి అదే విధంగా మా ఊళ్ళోని 11 కేవీ విద్యుత్ లైన్ ప్రతి ఇంటి నుంచి క్రాస్ కొండిది ఆ సమస్య గత నాకు చిన్నప్పుడు కూడా అంతకు ముందు ఒక 35 సంవత్సరాల క్రిత నుంచి ఉండేదట నాకు కూడా తెలియదు మా ఊళ్ళో అందరూ ఎప్పటి నుంచో అది మార్చాలి ఒక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఇల్ల అది అతిపెద్ద సమస్య ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మొత్తం ఒక సమాజానికి ఒక 4-5 వీధులకి సరిపోయేటువంటి సమస్య అది అది ఒక వ్యక్తికి ఒక ఇంటికి ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు అది ఒక ఊరికి సంబంధించిన సమస్య ఆ సమస్య గురించి ఒక ఎంపీ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా సరే ఎప్పుడు పూర్తవలేదు అది మా అడబాల వెంకటేశ్వర గారు ఛాలెంజ్ గా తీసుకుని ఎందుకు పూర్తవదని చెప్పేసి అదంతా 11 కేవీ విద్యుత్ లైన్ తీసి చాలా అలా ఇంటి కింద ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా సంతోషింప చేసి అది మహత్తరమైన కార్యక్రమం చేశారు అలాగే చూసుకుంటే మన రామవరం గ్రామంలో పురుషోత్తపట్నం స్టేజ్ 2 వచ్చిందండి అక్కడ రైతులకి మన భూములు చాలా తక్కువ రేటుకి ఒక 16 లక్షలు 14 లక్షలకి ఆర్డీఓ గారు వచ్చి 14 లక్షలకి ఇస్తారా మీరు మేము ఏదోకలా రాయించుకుని వెళ్ళిపోవా అనే పరిస్థితుల్లోంచి నిరాహార దీక్షలో కూర్చుని ఒక ఎకరాకు వచ్చి 26 లక్షలు శాంక్షన్ చేయించి 26 లక్షలు మా గ్రామంతో పాటు మా గ్రామానికి ఇచ్చిన విధంగా పక్క గ్రామాలకు కూడా వచ్చి వాళ్ళ కూడా అడబాల వెంకటేశ్వరరావు వాళ్ళ మా గ్రామాలకు కూడా మాకు కూడా డబ్బులు ఇచ్చినాయని అనిపించుకునేలా చేసి ఛాలెంజ్ ఉన్న వ్యక్తి అడబాల వెంకటేశ్వర గారు అటువంటి ఆయన మళ్ళీ కూడా మనం గెలిపించుకుని అదే అభివృద్ధి పదంలో మనం ముందుకు నడిపించుకోవాలని మిగతా మిగిలిపోయిన 20% డ్రైనేజీలు 20% సిమెంట్ రోడ్లు అయితేనేమి ఒక 10% కొళాలు ఉంటాయి కూడా ఒక 20% రోడ్లు ఇవి కూడా మనం ముందుకు వెళ్ళిపోయి ప్రతి ఈదికి డ్రైనేజ్ చేసుకుని ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్దామని చెప్పేసి కోరుచుంటాను అందరికీ నమస్కారం మరొకసారి అడవాల వెంకటేశ్వరరావు గారు గెలిపించి మన ఊరిని అభివృద్ధి ప్రదంలో నడిపిస్తారని మీ అందరినీ చేతులెచ్చి శిరహాసించి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు